మధ్యతరగతి ప్రజలు ఇల్లు లేదా వాహనం ఏదైనా సరే ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అందుకనే ఏ దేశంలోనూ లేని విధంగా మన దేశంలో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు మధ్యతరగతి వారిని ఆకట్టుకునే విధంగా లోన్లను అందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రజలు పెద్ద ఎత్తున ఇల్లు లేదా వాహన రుణాలనే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ రుణాలకు వడ్డీ రేట్లు తక్కువగా ఉంటేనే ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది. వారు కట్టాల్సిన వడ్డీ భారం కొంతవరకు తగ్గుతుంది. ఈ క్రమంలోనే ఆర్బీఐ మధ్యతరగతి వర్గానికి చెందిన ప్రజలకు శుభవార్త చెప్పింది. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న తాజా నిర్ణయంతో గృహ వాహన రుణాలపై వడ్డీ భారం తగ్గనుంది. ఈ మేరకు ఆర్బీఐ తాజాగా జరిపిన సర్వేలో ఈ ఆర్థిక సంవత్సరం 2వ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఇవాళ వెల్లడించింది. అందులో రెపో రేటుపై 0.5% తగ్గిస్తున్నట్లు చెప్పింది. ప్రస్తుతం రెపో రేటు 6% ఉండగా ఆర్బీఐ నిర్ణయంతో అది ఇప్పుడు 5.75% చేరింది. మరోవైపు రివర్స్ రెపో రేట్ బ్యాంక్ రేట్ను 5.50 లేదా 6% ఆర్బీఐ పెంచింది. దీంతో గృహ వాహన రుణాలపై ప్రజలకు వడ్డీ భారం తగ్గుతుంది. అయితే ఆర్బీఐ ఈ నిర్ణయాలను తీసుకోవడానికి కారణం ఆర్థిక వృద్ధి నెమ్మదించడంతో పాటు ద్రవ్యోర్బలం తగ్గుముఖం పట్టడమేనని తేలింది. ఈ క్రమంలో ఆర్బీఐ నిర్ణయం వల్ల ఎంతో మంది మధ్యతరగతి వర్గానికి చెందిన ప్రజలకు మేలు జరగనుంది. మరి భవిష్యత్తులోనూ ఈ రేటు ఇదే విధంగా ఉంటుందా లేదా అన్నది వేచి చూస్తే కానీ తెలీదు. మరిన్ని లాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపించే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.